हेलो कल्याण इलेना అవునండీ ఎవరు మీరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐని కళ్యాణ్కి మీరు ఏమవుతారు చెల్లెల్ని మా అన్నయ్యకి ఏమైంది ఏమీ కాలేదు అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొచ్చాం మీ అన్నయ్య మీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు స్టేషన్కి రండి హలో 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 చిటి ఫోన్ చేసిన ఎవరు ఎస్ఐ పోలీస్ స్టేషన్ నుంచి అన్నయ్యని అరెస్ట్ చేశారట ఎందుకు అరెస్ట్ చేశారని నేను అడిగేలోపు ఎస్ఐ ఫోన్ కట్ చేసాడు दूरा వంట పూర్తి కానివ్వండి షాపుకి వెళ్లి ఎలుకల మంది పట్టుకొస్తా వెరీ గుడ్ వెరీ గుడ్ నిజంగానే ఎలుకల మందు అన్నంలా కలిపి లాగు పెట్టేలా ఉన్నావే ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మీరు సౌండ్ తగ్గించి నాతో మాట్లాడండి అర్థమైందా వెరీ గుడ్ అలాగేలేవే రండి రండి ఆంజనేయ గారు కళ్యాణ్ పోలీస్ అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లారట ఇందాకే స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది మీ సాయం కావాలి కళ్యాణ్ను అరెస్ట్ చేశారా ఎప్పుడు చేశారు ఎందుకు చేశారు స్టేషన్ కి వెళ్తే గాని తెలియదు కళ్యాణ్ ఏం తప్పు చేశాడు అప్పు చేసి తప్పించుకోవాలని చూస్తుంటాడు అందుకే అరెస్ట్ చేసి ఉంటారు సుందరే నోటుకు వచ్చేటట్లా మాట్లాడొద్దు ఏదో పొరపాటు జరిగింది కళ్యాణ్ ఏ తప్పు చేసినాడు మీరు కంగారు పడకండి పదండి వెళ్దాం ఏమండి మళ్ళీ ఏమంటే మనకి ఎందుకు వచ్చిన గొడవండి వెరీ గుడ్ నువ్వు నన్ను ఆపాలని చూడకు నేను ఆగను ఆగను గాక ఆగను ఆ అబ్బాయి కళ్యాణ్ని ఎందుకు అరెస్ట్ చేశారు డబ్బు అడగడానికి వెళ్లి అక్కడ గొడవ చేశాడు మీ అబ్బాయి సేట్ గారు కంప్లైంట్ ఇచ్చారు అందుకే మా పని నేను చేయాల్సి వచ్చింది మీ పని మీరు చేశారు ఇప్పుడు నా పని నేను చేస్తాను అనయ్య ఏంటన్నయ్య అది నువ్వు హాస్పిటల్లో ఉన్నావనుకున్నాం కానీ ఇలా స్టేషన్లో ఉన్నావనుకోలేదు కళ్యాణ్ నిన్ను అరెస్ట్ చేశారని తెలియగానే మాకేం చేయాలో తెలియక హౌస్ ఓనర్ గారితో విషయం చెప్పాం ఇంతకీ ఎందుకు గొడవ పడ్డావు అమ్మా అది చెప్పనయ్య గొడవ ఎందుకు జరిగింది గొడవ ఎందుకు జరిగిందో నేను చెప్తాను ఇలా రండి అమ్మా పాప ఆపరేషన్ ఫీజు కట్టడం కోసం సేట్ దగ్గరికి వెళ్లి డబ్బడిగిన కళ్యాణ్ను సేట్ షాపులో పనిచేసే వ్యక్తి అసభ్యంగా మాట్లాడాడు ఇద్దరికి గొడవ జరిగింది వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు మా డ్యూటీ మేము చేయక తప్పదు కదా అందుకే జామీన్ ఇచ్చి కళ్యాణ్ని తీసుకెళ్ళడానికి వచ్చాం కానిస్టేబుల్ సార్ వెళ్లి కళ్యాణ్ని తీసుకురా ఓకే సార్ ఇక్కడ సంతకం చేయండి కళ్యాణ్ ఇక్కడ సంతకం పెట్టు కంప్లైంట్ ఇచ్చిన షేట్ గారు నాకు బాగా తెలుసు ఎస్ఐ గారు ఆయనతో నేను మాట్లాడి కంప్లైంట్ విత్డ్రా చేసుకోమంటాను అయితే ఇంకే ఆ పని చేయండి వెళ్ళొస్తాం ఎస్ఐ గారు వస్తామండి కళ్యాణ్ చేతిలో వెన్న ఉంచుకొని నెయ్యి కోసం ఊరంతా తిరుగుతావేంటి డబ్బు నన్ను అడిగితే నేను ఇచ్చేవాడిని కదా నువ్వు అరెస్ట్ అనే విషయం జానికి తెలియదు తెలిస్తే బాధపడుతుంది పాప విషయం జానికి నాతో చెప్పింది అడ్వాన్స్ 10,000 హాస్పిటల్లో కట్టించాను ఆపరేషన్కి ఎంత డబ్బు కట్టాలో నేను చూసుకుంటాగా ఆ తర్వాత నువ్వు ఎప్పుడు ఇవ్వగలవో అప్పుడు అద్దె వసూలు చేయడమే కాదు నా ఇంట్లో అద్దెకుంటున్న మీ కష్టాల్లో నన్ను కూడా పాలు పంచుకోనివ్వండి నన్ను అడగడానికి ఆత్మాభిమానం అడ్డొచ్చుంటుంది అది నేను అర్థం చేసుకోగలను
చాలా థాంక్స్ అంజలేయులు గారు. మీ చెప్పకుండా మా పరిస్థితిని అర్థం చేసుకున్నారు. కళ్యాణ్, జరిగింది ఏదో జరిగింది, అవన్నీ మర్చిపో. హాస్పిటల్కి వెళ్ళి పాప సంగతి చూడనేయ్. అంజలేయులు గారు, మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావడలేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు నాకు కృతజ్ఞతలు చెప్పడం ఏంటి కళ్యాణ్? నువ్వు కళ్యాణరాముడివి, నేను ఆంజనేయుల్ని. సీత జాడ తిరిగిపోతే అప్పుడు సాయపడ్డాను, ఇప్పుడు మీ పాపకు ఆపదొస్తే ఇలా సాయపడుతున్నాను. మన మధ్య ఉన్న సంబంధం ఈనాటిది కాదు, నేనెప్పుడూ మీ సేవకుడినే. అటు చూడు, సుమతి వస్తోంది. సుమతి వస్తుంటే ఏమిటి, మనం కారు ఎందుకు ఆపాలి? క్యారమ్స్ లో గెలవాలంటే స్ట్రైకర్ తో అన్ని కాయిన్స్ టచ్ చేయాలి. కళ్యాణ్ని గెలవడం కోసం కళ్యాణ్ చెల్లెళ్ళందర్నీ నేను టచ్ చేయక తప్పదు. నందిని, నేను నీతో ఉండటం సుమతి చూస్తే దానికి లేనిపోయిన అనుమానం వస్తాయి. నేను దాక్కుంటాను. నువ్వు కనిపించవు గాని కారులోనే కూర్చో, నేను సుమతితో మాట్లాడొస్తాను. హలో సుమతి. కళ్యాణ్ చెల్లెళ్ళందరినీ బుట్టలో పడేసి వాళ్ళందరి ద్వారా కళ్యాణ్ణి సాధించాలనుకునే దీని మొండి పట్టుదల నాకు అర్థమై చావదు. అయ్యో నా మతి మండా, ఇప్పుడు ఇది సుమతిని ఏం గతి పట్టిస్తుందో. సుమతి, నీకోసమే నిన్ను చూసే నేను కారాపాను. ఎక్కడికి వెళ్తున్నావు? నేనెక్కడికెళ్తే నీకెందుకు, నీ దారిని నువ్వు వెళ్ళు. అంత కోపం దేనికి? ఇప్పుడు నేనేమన్నాను? ఎక్కడికి వెళ్తున్నావో తెలుసుకొని కారులో డ్రాప్ చేద్దామనుకున్నాను, దానికే ఇలా మాట్లాడుతున్నావేంటి? హాస్పిటల్ వెళ్తున్నాను. ఓ, బాబుకి జ్వరమా? అయ్యో పాపం, నువ్వు కారు ఎక్కు, హాస్పిటల్కి తీసుకువెళ్తాను. ఇక్కడికి దగ్గరలో ఆటో స్టాండ్ ఉంది, ఆటోలో వెళతాను. నీకు అంత శ్రమ కర్లేదు. ఇందులో శ్రమే ఉంది, నేను నీకు వదినలాంటి దాన్ని. పద కారు ఎక్కు. వదిన లాంటి దానివా? కల్లో కూడా నువ్వు మాకు వదినమైనట్టు ఊహించొద్దు. జానకే మా వదిన, మా వదిన కీడు కోరినప్పుడే నువ్వు మాకు శత్రువయ్యావు. మా అన్నయ్య దృష్టి నీ మీద పడాలని నువ్వెన్ని రకాలుగా ప్రయత్నించినా అది ఫలించదు. సుమతి, కర్పూరాన్ని చూసి ఉప్పు అనుకుంటున్నావు. అక్క జీవితం నాశనం చేయాలని ఏ చెల్లి కోరుకోదు. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. పైకి మంచిగా మాట్లాడడం, వెనుక గోతులు తీయడం నీకు అలవాటేగా. మిడిల్ క్లాస్ లైఫ్, జాబ్లెస్ హస్బెండ్తో నువ్వెన్ని తంటాలు పడుతున్నావో నాకు తెలుసు. ఆనంద్ నా దగ్గరకొచ్చాడు. తాగుడు మాని, ఇంట్లో వాళ్లతో అనవసరంగా వాగడం మాని నా మాట వింటే నీకు నా కంపెనీలో ఉద్యోగం ఇస్తాను. నీ భార్య బిడ్డల్ని భద్రంగా చూసుకో, వాళ్ళకి ద్రోహం చెయ్య. తప్పకుండా నందిని గారు, మాట వరుసకు తప్పకుండా అని మళ్ళీ నువ్వు తప్ప తాగవని ఏమిటి గ్యారంటీ? ప్రామిస్ చేయి. మీ మీద కాదు, నా మీద ఒట్టు. నేను ఇంకెప్పుడు తాగను. సుమతిని బాబుని బాగా చూసుకుంటాను. నువ్వు నీ బిడ్డ బాగుండాలని, మీకే లోటు రాకూడదని ఆనంద్కి ఉద్యోగం ఇవ్వబోతే నువ్వే వద్దన్నావట. ఆనంద్ ఫోన్ చేసి చెప్పాడు. నువ్వు పెట్టే భిక్ష మాకేం అక్కర్లేదు. నా భర్త సంపాదించకపోయినా మేం గౌరవంగానే బతకగలం. మాట్లాడినంత తేలిక కాదు సంపాదన లేకుండా బతకడం. కారిక, హాస్పిటల్ ఫీజు నేనే కడతాను పద.
పదసుమతి నందిని చెయ్యొదలు చెయ్యొదలవే మర్యాద లేకుండా నన్ను వే అంటావేంటి నేను నిన్ను చూడడానికి నీ బాబుని చూడడానికి మీ ఇంటికి బయలుదేరాను తెలుసా నేను మీకు శత్రువుని కాదు శ్రేయోభిలాషిని ఎప్పటికైనా మనమందరం కలుసుకుంటాం మీ అమ్మ మీ నాన్నకు రెండో పెళ్ళం కాదా నేను మీ అన్నయ్యకి రెండో పెళ్ళం అయితే తప్పేంటి నీ సోది వినే ఓపిక నాకు లేదు నా దారి నన్ను వెళ్ళను మొదటిసారి నువ్వు నీ బిడ్డతో కంటపడ్డా ఈ 1000 రూపాయలు బాబుకి ఇస్తున్నాను తీసుకో వద్దు నువ్వు ఇచ్చే డబ్బు మాకు అక్కర్లేదు నాకు కోపం తెప్పించొద్దు ప్లీజ్ బాబు మొహం సరిగ్గా కనిపించలేదు ఒకసారి బాబుని ఇవ్వు ఇవ్వను నీ నీడ కూడా నా బాబు మీద పట్టడానికి వీల్లేదు అయితే డబ్బైనా ఉంచు వద్దు ఆకలితో అలమటించేటప్పుడు అవతల వాళ్ళు పెట్టే అన్నం అమృతంతో సమానం డబ్బుకి మీరు ఇబ్బంది పడుతున్నారని నాకు తెలుసు కాదనకు తీసుకో ఈ 1000 కాదు ఇంకా ఇస్తాను ఎంత కావాలో చెప్పు నాకు డబ్బు కావాల్సి వచ్చినా నాకు ఏదైనా సమస్య వచ్చినా మా అన్నయ్య ఉన్నాడు సుమతి దీనికి ఎంత పొగరు నందినే లెక్క చేయకుండా వెళ్ళిపోయింది అయినా నందిని కూడా కాస్త బుద్ధి తక్కువే పీకల దాకా నందినికి ఇప్పుడు కోపం వచ్చింటుంది అమ్మో నేను కాస్త దూరంగా ఉండాలి లేకపోతే నా చెప్పరట బాకాయల్లాగా పేలిపోతాయి అయ్యో నా మతిమండా నీ ముందు నిలబట్టానికి కూడా అర్హత లేంది ఎంతలాగా మాట్లాడింది డోరు కాస్త తీసి పెట్టి నేనంతా ఇన్నాను నందిని నందిని దాన్ని ఊరికే వదిలిపెట్టావేంటి ఆ చంప ఈ చంప వాయించక కష్టపడి నేర్పుతో సుమతి వాళ్ళమ్మను మన రూట్లో పెట్టావు దాని మీద కూడా నాకిప్పుడు అనుమానమే ఏ కళ్యాణ్ వాళ్ళింటి ఉప్పు తింటున్న సావిత్రి మన దగ్గర విశ్వాసంగా ఉండదేమోనని అనిపిస్తోంది సుమతిని ఆనంద్ని మన వైపుకి తిప్పుకుంటేనే సేఫ్టీ జానకిని కరెక్ట్ చేసి ఇంట్లో నుంచి జానకిని బయటికి పంపించి కళ్యాణ్ని నా కొంగుకు ముడివేసుకుంటాను వెరీ గుడ్ నందిని బాగా ఆలోచించావు నువ్వెందుకు సంబరపడిపోతున్నావు నిన్ను సంతోషపెడితే నా బాధ నువ్వు అర్థం చేసుకుంటావని నోరు మూసుకుని కారెక్కు నీకు పట్టిన డబ్బు జబ్బు నయమవ్వాలంటే కొంతకాలం డబ్బు మొహం నువ్వు చూడకూడదు దేవుడైపోయే మార్గం చెప్పు అప్పుడు మాలాంటి జీవులకు ఇలాంటి కష్టాలుండవు నువ్వు రాయివా పలుకవు కసాయివా కరుగవు మేము ఏం పాపం చేశామని మమ్మల్ని ఇంతలా ఇబ్బందులు పెడుతున్నావు దేవుడివి కదా నువ్వు మాట్లాడవు మనిషిని కదా నేనే మాట్లాడతాను పాల గురించే తప్ప పాపాల గురించి తెలియని దేవుళ్ళు పిల్లలు ఒక్కగానొక్క కొడుకు కిషోర్ని మా నుంచి దూరం చేశావు అవే పోలికలున్న రాజేశ్వరిని మళ్ళీ మా దగ్గరికి చేర్చావు ఆ విషాదం ఆరకుండానే ఈ ఆనందాన్ని ఇచ్చావని నిన్ను మెచ్చుకున్నావు కానీ ఇప్పుడు నువ్వు చేసిందేమిటి ఆ పసితాన్ని మా నుంచి దూరం చేయబోతున్నావు అన్ని నీ ఇష్టమేనా ఇదిగో దేవుడు
నిజంగా నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరో, ప్రేమ నటించే వాళ్ళు ఎవరో తెలుసుకో. అలా నువ్వు తెలుసుకుంటే నిన్ను నిజంగా ప్రేమించి సేవించే వాళ్ళకి ఎన్ని బాధలుండో. రాజేశ్వరుని మానించి దూరం చేసావా, ఇక నీకు పుట్టగతలుండవు, నీకు మనసు అనేది లేదు. అందుకే మనసున్న మనుషుల బాధ నీకు అర్థం కావడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజేశ్వరుని మానించి దూరం చేయొద్దు. పిల్లల విషయానికి వచ్చేసరికి కన్న తల్లి కళ్ళుండి కూడా గుడ్డిదవుతుంది. ఆ ప్రేమ అలాంటిది. నువ్వు కబోదివై దీపం లాంటి మా పాప బతుకు ఆర్పేయకు. నాకు రాజేశ్వరి కావాలి. గుడికెళ్ళొస్తున్నానండి. రాజేశ్వరికి తోడుగా రాజేశ్వరితో పాటు నువ్వు గదిలోనే ఉండాలని డాక్టర్ గారు నేను నీతో చెప్పాం కదా, ఇప్పుడు గుడికెందుకు వెళ్ళావు? అరగంటకు ఇంజెక్షన్ చేసి నర్సులు రాజేశ్వరిని తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారు. పాపం నొప్పి భరించలేక రాజేశ్వరి ఏడుస్తోంది. ఇక్కడుండి రాజేశ్వరి ఏడుపు చూడలేక దేవుడితో తెలుసుకోవాల్సిన విషయాలుండి గుడికెళ్ళాను. రాజేశ్వరిని భగవంతుడే కాపాడాలని డాక్టర్లు అంటున్నారు. అందుకే దేవుణ్ణి వేడుకోవడానికి గుడికెళ్ళాను, విభూతి తీసుకొచ్చాను. ఎడవకు జానకి, నువ్వేడవడం చూస్తే తనకేమో అయిందని రాజేశ్వరి దిగులు పడుతుంది. డాక్టర్ గారు ఏమన్నారో మర్చిపోయావా? ఆపరేషన్ చేయడానికి రాజేశ్వరి శరీరం పర్మిట్ చేయడం లేదు, ఇంకాస్త ఎనర్జీ కావాలి అన్నారు. నువ్వుంటేనే రాజీ ఏమన్నా తింటుంది తాగుతుంది. లోపలికెళ్ళా. నిజమేనండి, వెళ్ళు, వెళ్ళి విభూతి పెట్టు. భగవంతుడా, రాజేశ్వరిని నువ్వే కాపాడు. రక్తం గడ్డకట్టిందని చెప్తున్నారమ్మా, ఆపరేషన్ చేయాలట. ఆపరేషన్కి 100,000 రూపాయలు కావాలట. అంత డబ్బు నా దగ్గర లేదు కదమ్మా. ఆపరేషన్ చేయకపోతే నేను చచ్చిపోతానా? ఎవరి తల్లి ఆ మాటలు? నువ్వు చనిపోవమ్మా, మేము నిన్ను కాపాడుకుంటాం. మిమ్మల్ని వదిలిపెట్టి నేను అక్కడికి వెళ్ళమ్మా. నిన్ను కాపాడుకుంటావరా, చెప్తున్నాను కదా. హౌస్ ఓనర్ ఆంజనేయులు అంకుల్ లేరు,
ఆయన డబ్బు సాయం చేశారమ్మా. ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను మేము కాపాడుకుంటాం తల్లి. మమ్మల్ని వదిలి నువ్వెక్కడికి వెళ్ళావు.